నమస్తే, నేను జ్యోతి. స్కై విజన్ న్యూస్ కి స్వాగతం. పుదుచ్చేరి పర్యాటక మరియు మైనింగ్స్ విభాగాధికారి బిఆర్ బాబు, ప్రజా పనుల శాఖ కార్యదర్శి ఎల్సనైట్ రామ్ ఒకరోజు పర్యటనకు యానం విచ్చేశారు. యానంలో ఇసుక త్రవ్వకం అమ్మకాలకు అధికారికంగా అనుమతులు ఇచ్చినందుకు ఏ విధమైన చర్యలు చేపట్టాలి అనే అంశంపై సంబంధిత అధికారులతో ఆయన చర్చించారు. పుదుచ్చేరి పర్యాటక మరియు మైనింగ్ విభాగాధికారి బిఆర్ బాబు, ప్రజా పనుల శాఖ కార్యదర్శి ఎల్సనైట్ రామ్ ఒకరోజు పర్యటనకు యానం విచ్చేశారు. యానంలో ఇసుక త్రవ్వకం అమ్మకాలకు అధికారికంగా అనుమతులు ఇచ్చినందుకు ఏ విధమైన చర్యలు చేపట్టాలి అనే అంశంపై సంబంధిత అధికారులతో ఆయన చర్చించి కొరసాంపేట కనకాలపేటల్లోని ఇసుక ర్యాంపులను పరిశీలించారు. ఇసుకను గోదావరి నుండి ఏ విధంగా తీసుకువచ్చేది, ఎంత మొత్తంలో ఇసుకను ఒడ్డుకు చేర్చుతారు అనే అంశాలను స్థానిక ఇసుక నావల నిర్వాహకులను, వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం యానం బొటానికల్ గార్డెన్లోని నిర్మాణ పనులను, అదేవిధంగా స్థానిక గిరియాంపేటలోని యానం టవర్ను సందర్శించి పైనుండి గోదావరి నది పాయల అందాలను తిలకించారు. తొందరలోనే ఈ టవర్కు అన్ని సదుపాయాలు కల్పిస్తామని బాబు తెలిపారు. ఈ క్షేత్ర పరిశీలనలో యానం పరిపాలనాధికారి దవలూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. అంటే ఇక్కడ ఉండదు, అది పైకి వెళ్ళాలి. పైకి కాదండి, మనకి ఎప్పుడు జీవితుండో పాటు మీద జీవితుంది వాటర్. నవంబర్ డిసెంబర్ వరకు ఉంటుందండి, అక్కడ నుంచి మళ్ళీ షార్ట్ అప్పుడు ఈ లోపు నాకు మనిషికి అందినంత లెక్క అండి. మూడు అడుగులు నాలుగు అడుగులు, మూడు అడుగులు రెండు అడుగులు లోతుకి ఎక్కిపోతే మొలగండి. మొలగాలి కదండి సార్, ఊపిరి పట్టాలి కదండి. రెండు అడుగులు లోతు కంటే ఎక్కువ తీయాలి. లోడ్ చేసుకునే బోటు మీద ఇది 3 సార్, 5 ఉంది నమ్మకం. ధ్యానం ఒకటి యానాం అగ్రహారం ఉద్యోగుల సంక్షేమ సంఘం మరియు అభ్యుదయ యువజన సంఘం ఆధ్వర్యంలో పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు సౌజన్యంతో అగ్రహారంలో గల కమ్యూనిటీ హాల్ నందు ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు ఏర్పాటు చేసిన ఉచిత ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ 2వ బ్యాచ్లో యానంలోని విద్యార్థిని విద్యార్థులు ఎంతో ఆసక్తిగా పాల్గొంటున్నారు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గంలో అగ్రహారం ఉద్యోగుల సంక్షేమ సంఘం మరియు అభ్యుదయ యువజన సంఘం ఆధ్వర్యంలో పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు సౌజన్యంతో అగ్రహారంలో గల కమ్యూనిటీ హాల్ నందు ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు ఏర్పాటు చేసిన ఉచిత ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ 2వ బ్యాచ్లో యానాంలోని విద్యార్థిని విద్యార్థులు, ముఖ్యంగా గృహిణీలు ఎంతో ఆసక్తిగా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తుంది. ఈ కార్యక్రమంలో అందరూ చేరి రాతను ఎంతో అందంగా రాయడం నేర్చుకుంటున్నారు. ఇందులో పరీక్ష నిర్వహించి మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేయడం జరుగుతుంది. ఈ బహుమతులను పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రివర్యులు మల్లాడి కృష్ణారావు చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా మల్లాడి కృష్ణారావు సంఘ సభ్యులను అభినందించి ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని సూచించడం జరిగింది.
చాలరేవు మండలం కోరంకి గ్రామంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాల శిథిల వ్యవస్థకు చేరుకోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం కొత్త కోరంగి గ్రామంలో 2008లో నిర్మించిన ఉన్నత పాఠశాల శిథిల వ్యవస్థకు చేరింది. దీంతో ఏ ప్రమాదం జరుగుతుందోనని పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలని వారు కోరుతున్నారు. అమలాపురం జానకిపేటలో దళితులపై దాడి చేసి అమానుషంగా కొట్టిన వాళ్లపై ఎస్సీ ఎస్టీ ఆంట్రాసిటీ కేసు పెట్టి కఠినంగా శిక్షించాలని కోరుతూ ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మండలం జానకిపేటలో చనిపోయిన ఆవు చర్మంను ఒలుస్తున్న దళితునిపై కొంతమంది వ్యక్తులు దుర్మార్గంగా దాడి చేసి తీవ్రంగా కొట్టి గాయపరిచారు. ఇది చాలా దుర్మార్గమని, దీన్ని మేమంతా తీవ్రంగా ఖండిస్తున్నామని తాళ్లరేవు మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు దడాల జగదీశ్వరరావు, జక్కల ప్రసాదు, లంక బాలరాజు, తాతపూడి నాగేశ్వరరావు, టెక్ముడి ఈశ్వరరావు, జక్కల మోహన్ వెల్లడించారు. ఎస్సీ ఎస్టీ అంట్రాసిటీ కేసు పెట్టి కఠినంగా శిక్షించాలని కోరుతూ ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. అమలాపురంలో దళితులపై దాడి చేసిన మాదిక సోదరులపై అజ్ఞానంతో అహంకారంతో చనిపోయిన ఆవుని శుద్ధి చేస్తుంటే దారుణంగా కొట్టడం హేయమైన చర్య. ఎక్కడో గుజరాత్లో చేసినట్టుగా తూర్పుగోదావరి జిల్లాలో చేయాలనుకుంటే ఈ మాల మాదిగలు ఊరుకో, మిమ్మల్ని అందరినీ కూడా తరిమి తరిమి కొడతాం, మా జోలికి రాకుండా చేపు మేము నిశ్శబ్దంగానే ఉంటాం, అన్యాయంగా మా జోలికి వచ్చి మా కులాలని కించపరిచేలా వ్యవహరిస్తే మీకు తగిన శాస్తి బుద్ధి చెప్తామని చెప్పేసి తల్లరే మండల మాల మాదిగల తరఫున హెచ్చరిస్తున్నాం. వారు ఇది చనిపోయిన ఆమని చెప్తున్నా సరే వినకుండా చాలా దారుణంగా ప్రవర్తించినటువంటి తీరు చూస్తూ ఉంటే ఇక్కడ దళితులకు ఏ రకమైనటువంటి రక్షణ ఉన్నదనేది మనకు అర్థమవుతుంది. అలాగే దళితులు ఇప్పటికీ కూడా స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినా కానీ ఎంత హీనంగా చూస్తున్నారో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ దాడిని మన అందరం కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఈరోజు వినతిపత్రం సమర్పిస్తూ ఉన్నాం. ఈ జిల్లాలో ఎక్కడైనా దళితులపై మరి ఒకసారి దాడి జరగకుండా చూడవలసిన బాధ్యత జిల్లా ప్రభుత్వ అధికారుల మీద ఉంది. ఇంకా చర్యలు తీసుకుంటే ఇక మీదట అటువంటి చర్యలు చేయడానికి ఎవరో ముందుకు రారు. కాకపోతే ఒక కంప్లైంట్ ఇచ్చో మేము ఒక తహసీల్దార్ గారు వినతిపత్రం ఇచ్చినప్పుడు అరెస్ట్ చేసి వాళ్ళని వెంటనే విడిచిపెట్టడం జరుగుతుంది. ఈ యొక్క చట్టానికి ఉన్నటువంటి ఈ యొక్క చట్టం పరంగా శిక్షించవలసినటువంటి చర్యను కఠినంగా వాళ్ళని వాళ్ళ మీద చర్య తీసుకున్నట్లయితే మరొకరు ఈ యొక్క దాడులకు పాల్పడరని మా యొక్క మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షునిగా దుర్ఘటన ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తాళ్లరేవు మాలమాదిగుల సంఘం నుండి మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా మాదిక కులంలో పుట్టినటువంటి మేము ఆ చనిపోయినటువంటి గోవుని శుద్ధి చేసేటటువంటి చర్య మేము మాత్రమే చేయాలి. అలాంటి చేసే పరిస్థితిలో ఎవరో దురహితంతో అగ్రకోణాల వాళ్ళు వచ్చి మాపై దాడికి పాల్పడితే మేమే కానీ వాటిని వదిలేసే పరిస్థితికి వస్తే సమాజం ఏమైపోతుంది అనేది సమాజానికి తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా చాలా ఉండేవి ఈ యొక్క కలేబరాలని అవే తినే ఈ సమాజానికి చాలా ఉపయోగపడేవి. అలాంటి అవి కూడా అంతరించిపోయాయి. ఇక మాలమాదిలు కూడా అంతరించిపోతారు. ఈ నిజంగా ఈ సమాజానికి ఉన్నటువంటి ఎవరైతే కాటికారు కాపురం అన్నీ కూడా మేమే చేయాలి. ఒక దళితులే వీటి కాడ ఉన్నాం. ఇటువంటి వాటిని మా చేస్తున్నటువంటి మా మీదే ఈ దాడులు జరగడం నిజంగా ఇది 70 సంవత్సరాలు అయినటువంటి స్వతంత్రం వచ్చి ఈనాడు కూడా జరుగుతున్నాయంటే నిజంగా ఈ చట్టాలు నీరుగారిపోయాయా అనే అనుమానం కూడా మాకు కలుగుతూ ఉంది. స్కై విజన్ న్యూస్లో చిన్న విరామం. I pledge to always wear a seatbelt. I pledge not to drink and drive.
I pledge to follow traffic rules. We pledge to always wear a helmet. We pledge to use zebra crossing, subways and footbridges. We are pledging to make our roads a safer place. Join us. Tweet your resolve using hashtag I pledge. Join Sachin on 7th February and take the pledge. I pledge to always wear a seatbelt. I pledge not to drink and drive. I pledge to follow traffic rules. We pledge to always wear a helmet. We pledge to use zebra crossing, subways and footbridges. We are pledging to make our roads a safer place. Join us. Tweet your resolve using hashtag I pledge. Join Sachin on 7th February and take the pledge. Sky Vision News ki tirigi swagatam. తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలంలో దళితులపై జరిగిన దాడి నేపథ్యంలో దళితులు అమలాపురం ఆర్టీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ పరామర్శించారు. దాడికి పాల్పడ్డ వారిపై కేసు నమోదు చేస్తామన్నారు డీఎస్పీ అంకయ్య. అమలాపురం సబ్ డివిజన్లో దీని గురించి పెట్టడం జరిగింది ప్రెస్ మీట్. ఇది యాక్చువల్గా ఒక ఇష్యూ జరిగిందండి. నిన్న ఈవినింగ్ అమలాపురం టౌన్లో బూరగాయల అరవింద్ అనే అతను టింబర్ డిపో ఓనర్, అతనికి ఒక ఆవు ఉండేది. సో ఆవు ఎలక్ట్రిక్ షాక్ వల్ల చనిపోయింది. సో చనిపోయిన తర్వాత ఆవును ఎలా డిస్పోజ్ చేయాలనేసి మామూలుగా ఈ ఎస్సీ కమ్యూనిటీలో మాదిగ కమ్యూనిటీ వాళ్ళు మామూలుగా ఈ ఆవుల్ని చనిపోయిన దాన్ని వాళ్ళు డిస్పోజ్ చేస్తారు. సో ఇదే క్రమంలో ఈ అరవింద్ అనే అతను ఈ మోకాటి ఎలీసా, మోకాటి వెంకటేశ్వరరావు అనే ఇద్దరు ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళని రిక్వెస్ట్ చేశారు. ఇట్లా మా ఆవు చనిపోయింది, దాన్ని డిస్పోజ్ చేయాలి, దానివల్ల మాకు దుర్గంధం కూడా వస్తుంది కాబట్టి మీరు దాన్ని క్లీన్ చేయమని చెప్పాడు. సో వీళ్ళు సవరపు లక్ష్మణ్ అని ఒక ఆటో డ్రైవర్, అతను కూడా ఈజ్ ఎస్సీ కమ్యూనిటీ, అతను కూడా మాదిగ కమ్యూనిటీ. సో వాళ్ళ ముగ్గురు వచ్చి అరౌండ్ ఇదే టైం 10 నిన్న నైట్ 10:30 వచ్చి ఆవుని ఒక ఆటోలో తీసుకెళ్ళి వీళ్ళు అవుట్స్కట్స్కి వెళ్తే ఇంకా ఉప్పలగుప్తం మండలం వస్తుంది. అమలాపురం నుంచి దాటితే ఉప్పలగుప్తం మండలంలో వీళ్ళు సూడాపాలెం అని ఒక విలేజ్ ఉంది. సూడాపాలెం విలేజ్ అవుట్స్కట్స్లో, ఆ శ్మశానం అవుట్స్కట్స్లో వీళ్ళు మోకాటి ఎలీషా అండ్ దీస్ టూ అదర్స్ వీళ్ళు దాన్ని ఆవుని డిస్పోజ్ చేసే క్రమంలో దాన్ని చర్మం తీయటం, దాన్ని తాళ్లరేవు మండలం గాడిమొగ గ్రామం చినవలసల గ్రామదేవత అమ్మవారి జాతర మహోత్సవం ఘనంగా జరిగింది. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం గాడిమొగ గ్రామం చినవలసలో గ్రామదేవత అమ్మవారి జాతర మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. ప్రతి ఏటా వేట ప్రారంభంలో జరిగే ఈ వేడుక గ్రామంలో ప్రజలందరూ మంచి ఆదాయం రావాలని, అన్ని కుటుంబాలు అమ్మవారు చల్లని ఒడిలో ఉండాలని కోరుతూ ఈ పండుగను జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఆలయం చుట్టూ రంగురంగుల విద్యుత్ కాంతులతో కలకలాడింది. ఇక ఇవి స్కై విజన్ న్యూస్ వార్తా విశేషాలు. మరబుల్చులో మళ్ళీ కలుద్దాం. నమస్తే.